శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంత మంచి మంత్రి అనేది మనందరికీ తెలిసిందేనండి. అయితే అసలు ఆయన మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైనదిగా ఉంటుంది. ముఖ్యంగా ఒక జ్ఞాన భాండారం లాగా అనిపిస్తుంటుంది. అయితే ఆయన సోమవారం హఠాత్ మరణం చెందడంతో మొత్తం కుటుంబం అంతా కూడా శోకసంద్రంలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే గౌతమ్ రెడ్డి గారు తన ప్రజలను ఎంత గొప్పగా చూసుకుంటారో అంతే గొప్పగా ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల విషయంలో ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా ఆయన ఏదైనా పని మీద వెళ్తున్నా, ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా తల్లిదండ్రుల దీవెనలతో పాటుగా అక్కడ తన భార్యకి సంబంధించి సజెషన్స్ తీసుకోవటము, అలాగే అక్కడ పిల్లలుంటే వాళ్ళకి వాళ్ళ విషెస్ తెలియచేయటము, బ్లెస్సింగ్స్ ఇవ్వటము లాంటివి చేస్తుంటారు. చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటూ ఉంటారు. అంతేకాకుండా గౌతమ్ రెడ్డి గారికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎంత రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని ఖచ్చితంగా గడుపుతూ ఉంటారు. అయితే పిల్లలిద్దరూ కూడా విదేశాలకి వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళని భారతదేశానికి వచ్చినప్పుడు చక్కగా తిరుమలకి క్షేత్రానికి తిప్పటము, ఇంకా రకరకాలుగా ఒక తండ్రి చేయవలసిన ప్రతి బాధ్యత తను చేస్తూ ఉండడం జరిగింది. అయితే పిల్లలిద్దరూ కూడా తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గౌతమ్ రెడ్డి గారికి పెద్ద కూతురు అనన్యారెడ్డి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంటే నాకు మళ్ళీ మా అమ్మ పుట్టింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె సాయి అనన్యారెడ్డి తన తండ్రికి నచ్చిన మెచ్చిన దుస్తుల్లోనే అంత్యక్రియలకు హాజరవ్వటము అభిమానుల్ని కన్నీటి పర్యంతం చేసింది. ఆయన తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి వారసత్వంగా నిరంతరం ఎంతో హుందాగా ధరించే లాల్చీ పైసమనే ధరిస్తూ ఉండేవారు. సభలు అవ్వనివ్వండి, కార్యక్రమాలను అవ్వనివ్వండి, వాటిని వేసుకుంటూ ఉండేవారు. తన కుమార్తె సైతం అలాంటి దుస్తులు ధరించడం ఆయన ఎంతో ఇష్టపడేవారు. అయితే తండ్రి అకాల మరణంతో ఆయన మాటలను గుర్తు చేసుకున్న కుమార్తె అంత్యక్రియలకు లాల్చీ పైసమా వేసుకుని వచ్చింది. నాన్నపై తనకున్న మక్కువను చాటింది. తండ్రిని కడసారి చూసేందుకు ఘాట్ వద్దకు వెళ్తున్న సమయంలో తాతయ్య మేకపాటి మనవరాలు చేతిని పట్టుకుని కర్రింటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఓదార్చారు. నిజం చెప్పాలి అంటే తండ్రికి తగ్గట్టుగానే పిల్లలిద్దరూ కూడా లాల్చీ పైజమా వేసుకుని నాన్న ఇది నీకోసమే వేసుకున్నాను అంటూ అక్కడ సమాధి ముందు చెప్తుండడం అందరినీ కూడా గుండె తరుక్కుపోయేలాగా చేసింది.